సార్ రామ్ చరణ్ విషయానికి వస్తే సార్ అంటే ఇది వేరే వాళ్ళ చాలా మంచి కుర్రాడు రామ్ చరణ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ చాలా కష్టపడతాడు వ్యక్తిగతంగా చాలా మంచాడు వెరీ మెచ్యూర్ నాకు నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు నన్ను అంకుల్ అంటాడు తను అర్జున్ కూడా అంటే కోటా శ్రీనివాసరావు గారు చేసిన కమెంట్స్ మీరు చూసే ఉంటారు వినలేదా ప్లాస్టిక్ ఫేస్ అని ఆయనకు యాక్టింగ్ రాదని ఇలాంటి కమెంట్స్ చేశారు చరణ్ కా చరణ్నే డైరెక్ట్గా నేను చూడాల బట్ చరణ్ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఎందుకు ఒక మగదేరు చాలుగా అతను రంగస్థలం ఆఫ్టర్ దట్ రంగస్థలం హీరోయిన్ అతను పడిపోయేటప్పుడు కొండ నుంచి పడిపోయే సీన్లో ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయనకు యాక్టింగ్ రాదు ఇందాక డిస్కషన్లో నాకు చిరంజీవి గారు అది మాట్లాడుకుంటే నేను చరణ్ మర్చిపోయాయి కుర్రోళ్ళు అతను చాలా హార్డ్ వర్కరు చాలా డెడికేటెడ్ పర్సన్ ప్రొడ్యూసర్స్కి అంటే బాగా రెస్పెక్ట్ ఇస్తాడు నన్ను ఈజ్ వండర్ఫుల్ గాయ్ బట్ ఏదో అక్కసని నాకు చాలా క్లోజ్ పర్సనల్గా నాకు బాగా క్లోజ్ బట్ ఇలాంటి వ్యాఖ్యలు వింటే ఎలా సార్ ఎలా అనిపిస్తుంది అంటే నటన రాదు అని ఏదో అక్కసని తీసుకొచ్చి ఇలా వాళ్ళ మీద చూపించడం ఎలా అనిపిస్తుంది సార్ ఏమన్నాను మన ఆయన కోటా గారు చాలా సీనియర్ ఆయన ఆయన అంటే ఆయన ఉన్న వయసు రీత్యా అంటే కోటా గారి టాలెంట్ డిఫరెంట్ నటుడుగా ఇప్పుడు నేను యాక్టర్ని కాదు కాబట్టి ఎవరన్నా ఒక మాదిరిగా యాక్ట్ చేసినా నాకు విపరీతంగా నచ్చేయచ్చు బట్ కోటా గారు హీ మైట్ బి థింకింగ్ ఈస్ ఏ బ్రిలియంట్ ఆర్టిస్ట్ సో నోబడీ ఈస్ ఏ మ్యాచ్ టు మీ అని ఆయన అనుకోవచ్చు సో కాబట్టి కోటా గారి వ్యూలో ఆయన గొప్ప నటుడు కాకపోవచ్చేమో చరణ్ బట్ ఒక సగటు ప్రేక్షకుడి దృష్టిలో ఈస్ ఎ వెరీ గుడ్ డెఫినెట్లీ ఆర్టిస్ట్ అందులో డౌట్ లేదు సార్ పోలవరం ప్రాజెక్ట్ అసలు ఎప్పటికి పూర్తవుతుంది సార్ జగన్ గారి హయాంలో పూర్తవుతుంది అనుకోవచ్చు సార్ అది కొత్తగా ఒక మంత్రి గారు వచ్చారు అంబటి రాంబాబు గారు ఆయనైతే ఎప్పటికి పూర్తవుతుందో ఎవరో దయచేసి అడగొద్దు పూర్తయినప్పుడే పూర్తవుతుందని ఒక పచ్చి నిజం ఒకటి చెప్పారు ఎప్పుడు పూర్తవుతుంది అని అడగొద్దు అది పూర్తయ్యే నాటికి పూర్తవుతుంది అని చెప్పి మొన్న ఆయన దాని గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో మరి తొల్ల కొట్టి మరీ చెప్పారు పలానా టైంకి అవుద్ది నీళ్ళు ఇవ్వకపోతే చూసుకోండి అది ఇది అని చెప్పి ఆ మంత్రి గారు సో ఆ మంత్రి గారికి ఇబ్బంది లేనప్పుడు ఆయన తప్పుకున్నారు సో రాంబాబు గారు అయితే ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పుడప్పుడు అయినప్పుడు అవుతుంది అది జరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్పారు సో కాబట్టి ఈ ప్రభుత్వం ఉండగా పోలవరం పూర్తి కాదనేది నిజం మరి ప్రభుత్వం మారినప్పుడు మరి దాని మీద ఫోకస్ పెట్టి కంప్లీట్ చేయాలి మేబీ అట్లీస్ట్ 2 ఇయర్స్ టైం పడుతుంది సార్ అలాగే మీ వెంకడు కేవీపీ గారు మీకు ఏమైనా సలహాలు ఇస్తుంటారు సార్ రాజకీయ పరంగా రాజకీయంగా సలహాలు ఇవ్వరు ఆయన ఎందుకంటే ఆయన నేను విభేదించే జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళింట్లో పెరిగినోడు వాళ్ళంతా కలిసి ఉన్నోళ్ళు సో కాబట్టి మరి అది కారణమో మరి ఏది కారణమో కానీ రాజకీయంగా అయితే నాకు ఒకే ఒకసారి నేను ఈ పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు అది కూడా 2014లో నీకు అతనికి కుదురుతుందని నేనైతే అనుకోవట్లేదు చెప్పేశారా అని అన్నారు అదే అదేం లేదులేండి ఇబ్బంది ఏమి ఉండదు అని నేను సో ఆయన చెప్పిన మాట అప్పుడు వినలా అంటే ఆయన వద్దని కాకుండా పడుతుందని నేను అనుకోవట్లేదని అన్నారు సూటిగా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పారు మరి అటాక్ తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి సార్ అంటే అటాక్ తర్వాత నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం వారానికి ఒకసారి మాట్లాడుకుంటాం కానీ దీని గురించి అసలు ఎప్పుడు ఆయన మధ్యలో ఎప్పుడు ఏదో టీవీ ఇంటర్వ్యూలోనే చెప్పారు చాలా తప్పది అలా చేసి ఉండకూడదని నేను స్పెసిఫిక్గా ఆయన్ని దీని గురించి మాట్లాడాలి బట్ అసలు రాజకీయాల్లోకి వచ్చాక డెఫినెట్గా ఏదో ఒక సఫర్ అయితే ఉంటుంది సార్ డెఫినెట్గా సఫర్ అవ్వడమో లేకపోతే సఫర్ ఉండదు ఒక ఎంపీని ఇండియన్ పార్లమెంట్ పుట్టిన తర్వాత ఒక ఎంపీని ఈ రకంగా కట్టేసి కొడతాం అనేది అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుంది తప్ప ఇంకా బుద్ధున్న ఎవడి వల్ల అవ్వదు
బట్ ఎందుకు వచ్చింది రాజకీయాలని మీకు ఎప్పుడు అనిపించలేదా సార్? అంటే నన్ను కొట్టకముందు చాలాసార్లు అనుకునేవాడిని. అనుకునేవారా? కొట్టకముందు, పోలీసులు కొట్టకముందు, కొట్టిన తర్వాత రాజకీయాల నుంచి వెళ్ళదలుచుకోలే. మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేసింది అయితే టీడీపీని బీజేపీకి చేరువు చేయడానికి మీరు కూడా, మీ ప్రోద్బలం కూడా ఉంది, మీరు కూడా ట్రై చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది సార్, ఇది ఎంతవరకు నిజం? ప్రచారం జరుగుతుంది అన్నమాట నిజం, కలవాలి అన్న నా కోరిక కూడా నిజం. బట్ దానికి మీ ప్రయత్నం మాత్రం? నా ప్రయత్నం ఇప్పుడు దాకా అయితే చేయలా. ఇకపై ఉంటుందా సార్? డెఫినెట్గా చేస్తాను, అందులో డౌట్. ఆ చేయటంలో మరి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజ్ కూడా అంటే ఎప్పుడు చేస్తానంటే ఇంకా నేను మరి పార్టీలో ఉన్నాను కాబట్టి నేను చేయట్లా. మనసులో కోరిక అయితే ఉంది, బట్ ఇంకా నేను ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను అది చేసే ప్రయత్నం చేయటం కూడా భావ్యం కాదు కాబట్టి చేయట్లా. వీళ్ళు నన్ను అది ఫెయిల్ అయ్యారు కాబట్టి అనర్హత, పార్టీ నుంచి ఏమైనా బహిష్కరిస్తే మరి అప్పుడు ఐ కెన్ టేక్ యాక్టివ్ రోల్. మరి వాళ్ళు బహిష్కరించేదాకా వెయిట్ చేస్తున్నారా లేకపోతే రిజైన్ చేస్తారా? రిజైన్ చేస్తే నా పదవి పోతుంది. ఓకే, ఈ చెత్తనవర్గులతో చాలా రిస్క్, పదవి లేకపోతే. ఓకే, సారీ టు యూజ్ దట్ వర్డ్ బట్ దట్స్ ద మినిమం వర్డ్ దే డిజర్వ్ అట్లీస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. రైట్. అలాగే మీ ఇంటి నుంచి ఢిల్లీకి వంటలు వెళ్తూ ఉంటాయని అంటుంటారు చాలామందికి, మీ ఇంటి నుంచి వంటలు వెళ్తూ ఉంటుంటాయి, నిజమేనా సార్? అంటే ఫుడ్ ఏంటంటే నేను ఢిల్లీలో కాదు కానీ నేను ఒక్కడనే కూర్చుని భోంచేయటం అనేది ఎప్పుడో కానీ జరగదు. మా పార్లమెంట్ సెషన్ ఉందంటే మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎవరొకళ్ళు ఎంపీలు కనీసం 4-5 అయినా ప్రతిరోజు ఉంటారు. నేను ఆ టైంకి లంచ్ టైంకి నా హౌస్ కూడా పార్లమెంట్ పక్కనే, ఆ టైంకి నాకు కనపడిన వాళ్ళందరినీ రండి ఇంటికి పోదామని చెప్పి ఎక్కువ బయట వాళ్ళే, మా పార్టీ ఎంపీలు ఇప్పుడు భయపడుతున్నారు రావాలంటే, సో బయట వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు రకరకాల పార్టీలు అందరూ క్లోజే నాకు, ఆల్మోస్ట్ నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ టైంకి కనపడిన వాళ్ళు నేను తీసుకుపోతూ ఉంటాను ఇంటికి. ఓకే, సో సెషన్ ఉంటే పొద్దున్న సాయంత్రం నాకు ఎంపీలు ఉంటారు. జనరల్గా నేను ఒంటరిగా భోంచేసేది చాలా తక్కువ. ఓకే, అక్కడున్నా ఇక్కడున్నా. సో అదర్ దాన్ పాలిటిక్స్ అండ్ ఫిల్మ్స్ మీకు గాల్ఫ్ ఆడడం ఇంట్రెస్ట్ సార్? అది గత 10 ఏళ్ళుగా అది ఇంట్రెస్ట్ వచ్చింది. ఆమె రెగ్యులర్ ప్లేయర్, నేను చాలామంది చెప్తూ ఉంటాను కృష్ణ గారు ఎలాగా 300 సినిమాలు యాక్ట్ చేశారో నేను కూడా 300 రోజులు ఆడుతూ ఉంటాను, కానీ ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ ప్లేయర్ అని చెప్తా. ఐఎమ్ ఏ రెగ్యులర్ ప్లేయర్ బట్ ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ ప్లేయర్. 300 అంటే డైలీ ఆడతారా సార్? అప్పుడు ఆడేవాడిని. ఇప్పుడు సార్? ఇప్పుడు అసలు ఎంపీ అయిన తర్వాత అసలు లేదు, పైగా లేను. జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట ఊర్లోనే లేను. ఆంధ్ర సంఘం సార్ హైదరాబాద్లో కూడా ఎప్పుడో రావటం, ఫ్లాష్ ట్రిప్ వెళ్ళిపోవటం తప్ప. సో ఢిల్లీకే అంకితం అయిపోయాం. అక్కడ ఆడుకోవచ్చు కానీ ఢిల్లీలో టైమింగ్స్ అవి సమో, వాట్ ఎవర్ మే బి ద రీజన్. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇంటిది వెనకాల కూడా గాల్ఫ్ ఉన్నట్టుంది ఉంది, కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఇలా కూడా నేను 3 సెక్యూరిటీ వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. సో నాకున్న వై కేటగిరీ సెక్యూరిటీ దే డోంట్ అలౌ మీ టు మూవ్ అలౌన్. ఎవరైనా వచ్చి అటాక్ చేయొచ్చు కాబట్టి నేను వెళ్ళినా కూడా 3 నన్ను ఎప్పుడు ఫాలో అవుతారు. సో కొంచెం ఇబ్బంది ఆడుకోవాలన్నా కూడా. అదర్ దెన్ గాల్ఫ్ ఏ స్పోర్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్? నా చిన్నతనంలో అయితే షటిల్ ఎక్కువ, బ్యాడ్మింటన్ చిన్నతనం, తర్వాత ఒక 15 ఏళ్ళ క్రితం వరకు కూడా. క్రికెట్ ఫ్యాన్ కాదా సార్? క్రికెట్ అసలు నాకు చిరాకు. టెండూల్కర్ ఫ్రెండ్, సో చాముండి నా నైబరు, చాముండి నేను ఫ్రెండ్స్, చాముండి ద్వారా నాకు చాలామంది క్రికెట్ వాళ్ళు స్నేహం తప్ప అసలు నేను ఆ గేమే చూడను. నేను ఇప్పుడు దాకా నా జీవితం మొత్తం నేను చూసిన క్రికెట్ ఒక 3-4 గంటలు కూడా ఉండదు. అయ్యో, వరల్డ్ కప్ కూడా చూడలేదా? అసలు చిరాకు ఆ గేమ్ అంటే. అవునా?
సచిన్ అంటే ఇస్ ఏ గుడ్ గై, ఫ్రెండ్ లాగా తప్ప నాకు ఇష్టం ఉండదు. రైట్ సార్. సో కేసీఆర్ గారు కొత్తగా బీఆర్ఎస్ని స్టార్ట్ చేయడం జరిగింది, మరి అందులో మరి జగన్ గారు చేరే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఎందుకంటే ఆయన చాలా ఎందుకంటే సన్నిహితంగా ఉంటారు కదా. అంటే బేసిక్గా ఇద్దరికి అడ్వైజర్ ఒకళ్ళే అప్పుడు, ప్రశాంత్ కిషోర్, ప్రశాంత్ పికే. సో మావాడు కూడా సింగిల్ సింహం అంటాడు, కానీ మరి ప్రశాంత్ కిషోర్ అంత సింహానికి ప్రశాంత్ కిషోర్ దేనికి? ఎవరో ప్రతిపక్షాలు అడగట్లా, సింహం సింగిల్ అంటున్నాడు కదా, బట్ అతను ప్రశాంత్ కిషోర్ తోటి వస్తున్నాడుగా. అంటే అతనికి వ్యూహాలు లేవా? ఇదివరకంటే పోనీ వ్యూహాలు, ఎంతో మంచి చేశానంటున్నాడు కదా, ఎంత మంచి చేస్తే ఈ సింగిల్ సింహానికి ప్రశాంత్ కిషోర్ అవసరం ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ప్రశాంత్ కిషోర్ గారు నిజంగానే విజయంలో కీలక పాత్ర పోషిస్తారా సార్? ఏ పార్టీ నుంచి అయినా చేస్తే అంటే ఆయన ఆయన వ్యూహాలు వ్యూహాలు చాలామంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నెగ్గిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈయన వ్యూహాల వల్లనే నెగ్గారు అనటానికి, తమిళనాడులో మొన్న ఎవరున్నా లేకపోయినా డిఎంకే వచ్చి ఉండేది. బట్ ఇక్కడ మొన్న ఇతని విజయంలో డెఫినెట్గా కొంతవరకు ప్రశాంత్ కిషోర్ వ్యూహం పనిచేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడున్న పాలక పక్షం మీద అతను అబద్ధాలని అందంగా ప్రచారం చేయగలిగాడు, ప్రజల్ని నమ్మించగలిగాడు. అప్పుడున్న ప్రభుత్వం ఎస్ వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్ కాబట్టి ఏదో వాగుతున్నారు అని పట్టించుకుంటూ మానేశారు. దానివల్ల ఇబ్బంది వచ్చింది వాళ్ళకి, మాకు అడ్వాంటేజ్ అయింది మా పార్టీకి. సో అప్పుడు కుదిరింది. మరి ఇప్పుడు ఆల్రెడీ సీఎం కింద ఉన్నాడు కాబట్టి అబద్ధాలు ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితే కుదరదు. వీళ్ళు చేసిన గొప్పతనం గురించే చెప్పుకోవాలి. వీళ్ళు చేసింది నాశనం తప్పితే, విధ్వంసం తప్పితే అభివృద్ధి లేదు. వీళ్ళు చేసిన విధ్వంసాన్ని ప్రతిపక్షాలు గట్టిగా చెప్పగలగాలి. మరి లోకేష్ గారు నాయకుడిగా ప్రూవ్ చేసుకుంటారా సార్? లోకేష్ ఈజ్ డూయింగ్ గుడ్. అతనికి బాగా చదువుకున్న వ్యక్తి, అందరినీ కూడా సీనియర్స్ని కూడా చాలా గౌరవిస్తాడు. ఐ థింక్ హీ విల్ డెఫినెట్లీ హీ విల్ బి ఎ వెరీ గుడ్ పాలిటీషియన్ ఇన్ కమింగ్ ఇయర్స్. అండ్ మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు సార్? నర్సాపురం అయినా లేకపోతే నర్సాపురం అక్కడి నుంచే? నేను ఏ పార్టీ అంటే చెప్పలేను, కానీ నియోజకవర్గం అయితే నర్సాపురం. ఏ పార్టీ అనేది ఇంకా ఎప్పటి వరకు అనౌన్స్ చేస్తారు సార్? ఏ పార్టీ అన్నదా? ఈ పొత్తులను బట్టి ఎలా ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. అదే ఆ పొత్తును బట్టి ఆ నర్సాపురం ఎవరు తీసుకుంటే ఆ పార్టీలో ఉంచు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. ఓపిక్గా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ బోరింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.